నమస్తే. మీరు సంతాన పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, మీరు చేసే వృత్తిలో కావచ్చు డౌన్ ఫాల్ లో ఉన్నారంటే ఈజీగా తెలుసుకోవచ్చు. ఎలా ఎందుకు డౌన్ ఫాల్ ఉన్నారనేది మీ డేటా బర్త్ తెలియజేస్తుంది. దాన్ని యాక్చువల్ గా లో షూ గ్రిడ్ అంటారు న్యూమరాలజీలో. దీని ఒకసారి దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి కొన్ని పాయింట్స్. దీనివల్ల మీకు మీ జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా అద్భుతమైన మార్పులు కూడా మీరు ఖచ్చితంగా చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లో షూ గ్రిడ్ అనేటువంటి ఒక డేటా మీకు చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఇది యాక్చువల్ గా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటేనే మీ లైఫ్ లో ఏది మంచి ఏది చేయడం మీరే తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే నెంబర్ 8 నెంబర్ వస్తుంది. ఇక్కడ వచ్చి మనకు ఇక్కడ వచ్చి 3 నెంబర్, ఇక్కడ వచ్చి 4 నెంబర్ అండ్ 9 నెంబర్, 5 నెంబర్, 1 నెంబర్ అండ్ 6 నెంబర్, 7 నెంబర్ అండ్ 2 నెంబర్. ఒక్కొక్కటి ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క మన జీవితంలో ఒక్కొక్క ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ 2 నెంబర్ అనుకోండి, 2 అంటే మన కుటుంబం సంబంధించినటువంటి విషయాలు, మన ఆస్తులకు సంబంధించిన విషయాల గురించి 2 నెంబర్ తెలియజేస్తుంది. 7 నెంబర్ అనుకోండి, మన భార్య గురించి లేదా భర్త గురించి, మనకున్న రిలేషన్షిప్ గురించి, మనకు అబ్బాయిలా అమ్మాయిలా అసలు ఏంటి, మన సంతానం ఎంతమంది పుడతారు, ఎంతమంది పుట్టిన తర్వాత కొంతమంది ఇబ్బందులు పడే అవకాశం ఎందుకు ఉంటుంది, ఎలా ఉంటుందో చెప్తుంది 7 నెంబర్. 6 నెంబర్ ఏం చెప్తుందంటే కనుక మీకున్నటువంటి లగ్జరీ లైఫ్ గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్, అసలు 6 నెంబర్ వల్ల ఆ వ్యక్తి అస్థైష్యం ఎలా అనుభవిస్తాడు లేకపోతే ఎలా పోగొట్టుకుంటాడో తెలియజేస్తుంది 6 నెంబర్. 1 నెంబర్ అనుకోండి, మీకు క్యాపబిలిటీ ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. 5 నెంబర్ అనుకోండి, మీకున్న ఐడియాలజీ గురించి తెలియజేస్తుంది. 9 నెంబర్ అనుకోండి, మీకున్న పట్టుదల గురించి తెలియజేస్తుంది. అంటే ప్రతి నెంబర్ కూడా ఇలా, అంటే ఇవన్నీ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నాయా లేవా. సపోజ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తాను, మీరు ఒక 11వ తారీఖు పుట్టారు, ఆగస్ట్ నెల పుట్టారు, 1979లో పుట్టారు అనుకుందాం. సో ఇక్కడ ఏంటి 11 అంటే ఇప్పుడు మీరు ఒక గ్రిడ్ వేసుకోండి, ఇదే డేట్ ఆఫ్ బర్త్ మీది అనుకోండి. ఇక్కడ మనం ఎలా వేసుకోవాలి అనేది చెప్తాను, దాన్ని కరెక్ట్ గా ఫాలో అప్ చేయండి. 200% పక్కాగా మీకు ఒక లైఫ్ కెరీర్ ఎలా ఉంటుందో మీ దీంట్లో ఈజీగా మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఫస్ట్ 11 ఉంది కదండి, ఇక్కడ 1 ఎక్కడ, ఇక్కడ 1 ఉంది, 2 1లు ఉన్నాయి, మరి ఇంకొక 1 కూడా ఇక్కడ ఉంది, 9, 2 9లు ఉన్నాయి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ లో, అంటే 2 9లు. నెక్స్ట్ వచ్చి 7 ఉంది, అంటే ఇక్కడ 7. నెక్స్ట్ వచ్చి 8 ఉంది, ఇక్కడ 8. అంటే ఇక్కడ మనకు మిస్ అయిన నెంబర్లు ఏవేవి, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, అండ్ ఇక్కడ దాదాపుగా 1 2 3 4 5 నెంబర్లు లేవు. ఈ లేని నెంబర్ల యొక్క ఇంపాక్ట్ మనం ఎలా సంపాదించుకోగలం? భగవంతుడు ఈ డేటా పద్ధతి ఇచ్చాడు, కానీ ఆ డేటా పద్ధతి ఎక్కువ నెంబర్లు లేవు, మిస్ అయిపోయాయి. టోటల్గా 9 నెంబర్స్ ఏ ఉంటాయి వరల్డ్ వైడ్ గా, అంటే యాడ్ చేసే సింగిల్ డిజిట్స్ 9 అనమాట. 31+3+1=4, లేకపోతే 93+3=12, 1+2=3. సో ఎటు చూసుకున్నా 1 నుంచి 9 వరకే కదా. సో ఆ రకంగా ఇక్కడ మిస్ అయిన నెంబర్లు ఏమేమంటే కనుక 3 నెంబర్ మిస్ అయింది. 3 నెంబర్ మిస్ అయితే అంటే అర్థం ఏంటంటే కనుక ఆస్తులు అన్నం తమ్ముడు విషయాల్లో మైనస్ అవుతారు. ఇక్కడ 4 నెంబర్ లేదు, ఆర్థికంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ గా చాలా డిస్టర్బెన్స్ లైఫ్ క్రియేట్ చేస్తారు. ఇన్ కేస్ 4 ఉండి ఇక్కడ 3 లేకపోయినా ప్రాబ్లమే, అదేవిధంగా 4 ఉండి ఇక్కడ 6 లేకపోయినా ప్రాబ్లమే. అర్థమైందండి? ఇలా కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, 1 బై 1 వీడియో మీకు తెలియజేస్తాను. అదేవిధంగా ఇక్కడ 5 లేదు, 5 లేదంటే ఇంటెలెక్చువాలిటీ మీరు కోల్పోతారు, అంటే టాలెంట్ గా ఎలా ముందుకెళ్ళాలి, ప్లాన్ వేస్తారు కానీ అది సఫలీకృతం కాదు, ఫెయిల్ అవుతుంది. ఇలాంటి 5 నెంబర్ కనుక మీ బర్త్ నెంబర్ లేనప్పుడు. అదేవిధంగా ఇక్కడ 2 నెంబర్ లేదు, 2 నెంబర్ లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల సహకారం కానీ లేదా మ్యారేజ్ అంటే అత్తమామల యొక్క సహకారం కానీ మీకు లభించదు. సో అదేవిధంగా 6 లేదు, 6 లేదంటే ఆర్థికంగా కానీ అదేవిధంగా లగ్జరీ లైఫ్ అనిపించే అర్హత మీరు కోల్పోతారని దాని యొక్క అర్థం. సో దీన్ని ఎలా మనం సాధించాలి అంటే కనుక ప్రతి సమస్యను గుర్తించినప్పుడు పరిష్కార మార్గం కూడా గుర్తిస్తారు కదా. సో ఇక్కడ సమస్య ఉంది, పరిష్కారం ఎలా ఉంటుందంటే కనుక ఈ ఏ నెంబర్లు అయితే లేవో, ఇప్పుడు సపోజ్ మీ పేరు విజయ్ కుమార్ అనుకుందాం, విఐ జేఏ వైఏ కేయుఎంఏఆర్, ఇదే పేరులో ఉన్న విలువలు యాజ్ పర్ న్యూమరాలజీ చాలియన్ సిస్టమ్ ప్రకారం 1 1 1 1 1 2 6 4 1 2, అంటే 2 అంటే 1, ఏ అంటే 1, ఎం అంటే 4, యు అంటే 6, కే అంటే 2, ఇలా వాల్యూస్ అనమాట. సో టోటల్ నెంబర్ చూడండి, 6 7 8 9 10 11 12 13 24 23 26 వచ్చిందండి. ఈ 26 కాస్త 8 2కి శత్రుత్వం అవుతుంది, ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ లో 5 నెంబర్లు లేవు. ఈ 5 నెంబర్లకి ఏ లెటర్ మ్యాచబిలిటీ ఉంటే బర్త్ నెంబర్ కి మ్యాచ్ అవుతుంది. అదేవిధంగా డేట్ టు మంత్ కలిపి వచ్చేటువంటి నెంబర్ ఉంటుంది, 7 8 16 10 18 అంటే 2 9 కాంబినేషన్ పుట్టాడు. సో ఈ నెంబర్ 2 కానీ 9 కానీ ఈక్వేషన్స్ గా ఉంటే, అంటే రెండింటినీ కూడా బలోపేతం చేసే సంఖ్య ఒకటి కావాలి, ఆ సంఖ్యకి సంబంధించిన లెటర్ ఒకటి కావాలి, ఆ లెటర్ ని ఈ పేర్లో పొందుపరుచుకుని ఇదే పేరుని కలిపి రాత్రుల సంతకం అలవాటు చేసుకోగలిగితే చాలు.
తప్పకుండా ఇక్కడ లేనటువంటి ఇంపాక్ట్ మొత్తం ఇది అందిస్తుంది. అదే న్యూమరాలజీ అంటే. దీని మీద రికార్డ్ పరంగా మనం మార్చక్కర్లేదు, జస్ట్ సిగ్నేచర్ ఇంప్లిమెంట్ చేస్తే చాలు, అద్భుతమైనటువంటి మార్పులు ఉంటాయి. తలరాతం తలదన సత చేతిరాతకు మాత్రమే, సంతకం మారితే చాలండి ఫేట్ ఖచ్చితంగా మారుతుంది. ఎందరో మహానుభావులంతా కూడా పేర్లు మార్చుకున్న వాళ్ళు, పేరు మార్చబడిన వాళ్ళు, అద్భుతాలు చూసిన వాళ్ళు ఉన్నారు. సో కనుక ప్రతి సమస్యకు వెనక ఖచ్చితంగా మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ నడిపించేది పేరు మాత్రమే. కనుక ఈ పేరులో కనుక కొన్ని మార్పులు చేసుకుని కనుక మీరు ముందుకు వెళ్తే తప్పకుండా మీరు ఏ సమస్యల్లో ఉన్నా విత్ ఇన్ డేస్ లో మార్పులు చూసే అవకాశం తప్పకుండా ఉంటుందని తెలియజేయడం కోసం మాత్రమే ఈ యొక్క వీడియో. సో మీరు కేవలం చూడడం మాత్రమే కాదు, దయచేసి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా కాస్త ఇన్డెప్త్ గా మీకు సబ్జెక్ట్ చెప్పడానికి ట్రై చేస్తాను. గతంలో కేవలం ఓన్లీ న్యూమరాలజీ నేమ్ గురించి మాత్రం చెప్పేవాడిని. ఇన్ ఫ్యూచర్ లో ఏ టు జెడ్, ఏ నెంబర్ వల్ల ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తారు, ఏ నెంబర్ వల్ల ఏ ప్రొఫెషన్ ఎంచుకోవాలి, ఏ కలర్స్ మెయింటైన్ చేస్తే మంచిది, ఏ వెహికల్ నెంబర్ ఉండాలి, సెల్ నెంబర్ ఎలా ఉండాలి, అదేవిధంగా హౌస్ డైరెక్షన్స్ ఎలా ఉండాలి, వాస్తు ప్రకారం ఎలాంటి ప్రకాశం తీసుకోవాలి, ఏ రతన ధరిస్తే యోగం ఉంటుంది. సో ఇలా పాయింట్స్ పాయింట్స్ మీకు తెలియజేస్తాను. సో అవన్నీ కూడా ముందు వీడియోస్ వస్తాయి కనుక దయచేసి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.